డాక్టర్ గారు జానకీలు అడుగుతున్నారు. నాకు పెళ్ళయి 13 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక్కడే కొడుకు. వాడు పుట్టిన 3 ఏళ్లకి గర్భసంచిలో గడ్డ అయితే నా గర్భసంచి తొలగించారు. నాకు ఈ మధ్య మళ్ళీ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. పొట్ట బాగా నొక్కి చూసుకుంటే ఏదో గడ్డలాగా తగులుతుంది. నా పొట్టలో మళ్ళీ గడ్డ అయి ఉండవచ్చా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. జానకి గారు, మీరు మీ బాబు పుట్టిన 3 ఏళ్ల తర్వాత గర్భసంచి తొలగించారు అని చెప్పారు, గడ్డ వల్ల తొలగించారు అని చెప్పారు. కానీ దాంతోపాటు అండాశయాలు ఉంచారా తీసారా, లేకపోతే ట్యూబ్స్ ఉంచారా తీసారా అన్నది మీరు వివరించలేదు. సో అండాశయాలు కనుక ఉంటే డెఫినెట్గా మనకి అండాశయాల్లో కూడా కణుతులు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. అంతేకాకుండా అది అండాశయం అని 100% గ్యారంటీగా చెప్పలేము. మీరు పొట్ట నొక్కి చూసుకుంటే ఒక గడ్డ తెలుస్తుంది అని అంటున్నారు. సో అది మనకి ఎక్కడి నుంచన్నా అయ్యుండొచ్చు, పేగుల నుంచన్నా అయ్యుండొచ్చు, లేకపోతే మనకి ట్యూబ్లో మాస్ అన్న అయ్యుండొచ్చు, లేకపోతే లివర్ నుంచి అయ్యుండొచ్చు, స్ప్లీన్, ప్యాంక్రియాస్, ఎక్కడి నుంచన్నా అయ్యుండొచ్చు అండి. సో మీరు దీనికి కరెక్ట్ డయాగ్నోసిస్ కావాలి అంటే ఫస్ట్ మీరు దగ్గరున్న గైనకాలజిస్ట్ని సంప్రదించి ఒక అల్ట్రాసౌండ్లో కనుక కణితి ఉంది అని కనుక మీకు తేలితే మీరు తర్వాత ఎంఆర్ఐకి వెళ్ళేసి మీరు దాని ఆరిజిన్ ఎక్కడ, అది కరెక్ట్ సాఫ్ట్ టిష్యూ ఆ లేకపోతే మనకి ఇంకేదన్నా మన బాడీ లోపల ఏమైనా ఆర్గాన్స్ నుంచి వచ్చిందా అన్నది కరెక్ట్ డిమార్కేషన్ తెలియడానికి మనకి ఎంఆర్ఐ చాలా సహాయపడుతుంది అనమాట. సో మీరు వెంటనే ఒక డాక్టర్ని సంప్రదించి అది ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత గడ్డ మీకు తగులుతుంది అని అంటున్నారంటే అది డెఫినెట్గా మీకు మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ గడ్డ అయ్యే ఉండుంటుంది. సో మీరు ఎంత తొందరగా మీరు ఇంటర్వెన్షన్ తీసుకుంటే అంత మంచిది.